పసిడి రేటు ఈరోజు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి కూడా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్ల రేట్లు పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు దిగొచ్చింది. దీంతో బంగారం ధర 48,720కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 100 రూపాయల తగ్గుదలతో 44,650కి క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు 300కు పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర 73,800కు తగ్గింది. వెండి కడియాలు పట్టీలు కొనుగోలు చేసుకోవాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది. 0.12% పెరిగింది. దీంతో పసిడి రేటు ఆన్స్కు $1,808 పెరిగింది. వెండి రేటు కూడా పైకి కదిలింది. ఔన్స్కు 0.3% పెరుగుదలతో $26.33 చేరింది. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ యీల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.